Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం వెరైటీ చేస్తారని అందరూ వెయిటింగ్. సో కాకరకాయతో పల్లి కాంబినేషన్ లో వేపుడు చేస్తున్నాను. కాకరకాయ ఓకే. బట్ చాలా బాగుంటుందండి. పల్లి కాంబినేషన్ లో వేపుడులా చేసుకుంటాం. అంటే సన్నగా చక్రాల్లా కట్ చేసుకొని చేసుకుంటే రొట్టెతో బాగుంటుంది. అలాగే ఏదన్నా అంటే కొంచెం పులుసులో రసము అలాంటి ఉన్నప్పుడు సైడ్ డిష్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే. మరి కాకరకాయ పల్లి వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కాకరకాయ పల్లి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 1/2 కిలో, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీస్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా వేపుడు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా అంటే మనం ఒక వర్క్ చేసి పెట్టేసుకోవాలి. కాకరకాయని ఇలా సన్నగా చక్రాల్లా కట్ చేసుకోవాలి. కొంచెం లేతగా ఉంటే బాగుంటాయి. కట్ చేసిన తర్వాత ఉప్పు వేసిన నీటిలో ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా వదిలేసేయాలండి. ఓకే. సో ఆ తర్వాత బయటకి తీసేసి నీళ్లు వార్చి ఆరబెట్టేసుకోవాలి. తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఓకే. ఈ ప్రాసెస్ అనేది మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. పల్లి అనుకున్నాం కదండి, కొద్దిగా పల్లీలు వేయించి పెట్టేసుకుందాం. సో పల్లీలు కొంచెం పలుకుగా కొద్దిగా పౌడర్ రూపంలో కూడా మనం యాడ్ చేసుకుంటున్నాం ఇందులో. అవునండి, మధ్య మధ్యలో ఇవి తగులుతూ ఉంటాయి. సో అప్పుడు వచ్చేసేమో మొత్తం అలా కోటింగ్ లా వచ్చేస్తుంది. కాకరకాయ ముక్కలు కూడా మనం బాగా ఆయిల్ లో వేయించుకోవాలి రాజుగారు, అంటే రోస్టెడ్ లాగా ఏం అక్కర్లేదండి. మామూలుగా ఫ్రై లా చేసుకుంటే చాలు. అంటే ఆల్రెడీ మనం తడి కూడా ఆరబెట్టేసుకున్నాం కదా, సో ఇది కూడా 2-3 రోజులు మనకు నిల్వ ఉంటుంది. సో ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే మనకు 1-2 రోజులు ఉంటుందండి. సో కొద్దిగా కాకరకాయ కారం అలా చేసినప్పుడు బాగా డీప్ ఫ్రై చేసేసి ఆ కారం ఇది వేసి పెట్టేస్తారు కదా, సో అలా అలా కావాలి అనుకుంటే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు దీంట్లోనే పోపు వేసేసుకున్నాం. ఓకే. ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయల తర్వాత పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, సో దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు. సో ఇది కొంచెం బాగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు అండి. సో ఇవి కొంచెం ఆ పచ్చదనం పోయేదాకా వేగితే మిగతా అది ఉప్పు ఆ కారం అవన్నీ మనం యాడ్ చేసుకోవచ్చు. సో పల్లీలు అంటే నార్మల్ గా కొద్దిగా వేయించిన పౌడర్ చేసుకోవటమేనా రాజు, దాంట్లో ఏమైనా యాడ్ చేసి పౌడర్ చేసుకోవాలా? మామూలు అండి, జస్ట్ పల్లీలు అలా వేయించేసి పొట్టు తీసేసి అంటే కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో మీరు చక్కగా ముక్కలు వేయించేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ కాకరకాయ ముక్కలు వేగుతూ ఉంటాయి, ఇలాగ మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఆయిల్ నిల్వ ఉంచిన డబ్బా అంతా కూడా బాగా జిడ్డుగా ఉంటుంది, అలాగే మూత చుట్టుపక్కల అంతా కూడా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఇలాంటప్పుడు బంగాళాదుంపని కట్ చేసి దాంతో కనుక ఈ మూత మీద చుట్టుపక్కల రుద్దినట్లయితే శుభ్రంగా క్లీన్ అయిపోతుంది, జిడ్డుతనం అంతా కూడా పోతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా, కాకరకాయ ముక్కలు కూడా కాస్త వేగాయి. సో తర్వాత ఏం యాడ్ చేసుకుందాం రాజు గారు? ఇప్పుడు సీజనింగ్ చేసుకున్నాం అండి. సో ఉప్పు చూసి వేసుకోండి, ఆల్రెడీ మనం నీళ్ళల్లో కూడా వేసుకున్నాం కదా. అవును, కొద్దిగా ఉప్పు. ఓకే.
కారం ఓకే ఎంటిఎల్ మసాలా వారి పసుపండి కొంచెం సన్నగా కట్ చేసేస్తే అలాగూ వేగితే మనకి అంత చేదు కూడా అనిపించదు అనిపించదండి కొంచెం పులుసులోకి అలా కట్ చేసుకున్నప్పుడు కొద్దిగా మనం కొంచెం లావు ముక్కలు కోసుకుంటాం కాబట్టి అంటే బాగా అది పులుసులో ఉడికినా కాస్త చేదనే తెలుస్తుంది గానీ yes సో కొంచెం ఇలా బాగా సన్నగా కట్ చేసుకొని కొంచెం బాగా వేయించుకొని ఇలాంటి పౌడర్స్ ఏమన్నా యాడ్ చేసుకుంటే అంటే ఆ చిరు చేదు ఉన్నా కూడా మనకి అంత ఎక్కువగా తెలియదు ఎక్కువగా అనిపించదు yes సో అది కాస్త అంటే తినే రకంగానే ఉంటుంది అవునండి అలాంటప్పుడు ఏంటంటే కాస్త కాకరకాయ చేదు అనేది ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా సన్నగా మెత్తగా తరిగేసి చేసి పెట్టేసి బానే ఉంటుంది ఓకే సో అలా అంటే ఉప్పు నీటిలో అలా వేసి పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం మన కలర్ కూడా అలాగే ఉంటుంది సో కొన్ని ముక్కలు కూడా ఉడికించేటప్పుడు ఏంటంటే మనకు గ్రీన్ వెజిటబుల్స్ అవును కలర్ పోకుండా ఆ ఉడికించే నీళ్ళలో కొద్దిగా పంచదార కాని లేదా కొద్దిగా ఉప్పు కాని వేస్తే ఆ కలర్ కొంచెం అలాగే ఉంటుంది అలాగే ఉంటుంది దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి ఓకే వేరుశనగ పలుకుల పొడి సో ఈ పౌడర్స్ లో మనం రకరకాల పౌడర్స్ చేసి వేసుకోవచ్చు కదా కొంచెం అంటే కారం కాంబినేషన్ లో అంటే ధనియాలు ఇట్లాంటివి ఎండుమిర్చి మిక్స్ చేసి ఆ చేసుకోవచ్చు అంటే కొన్ని మనకు కూరల్లోకి పొడులు కూడా చేసుకుంటూ ఉంటాం అవునండి సో అలాంటివన్నీ కూడా మనం చల్లుకోవచ్చు యా సో దీంట్లో మనం వేయించి పెట్టేసుకున్నా పల్లీలు కూడా కొన్నండి ఓకే సో పల్లీల ప్లేస్ లో అంటే పొడి వేసుకున్నాం కదా కొబ్బరి వేసుకోవచ్చు కొంచెం నువ్వుల పొడి అయినా సో అలా సింగిల్ గా కూడా మార్చుకుంటూ చేయొచ్చు మీరు చెప్పినట్టుగా కొన్ని ధనియాలు జీలకర్ర కారపొడి అలా వేసుకున్నా బాగానే ఉంటుంది ఓకే అండి సో రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర సో ఆ పుట్టకి వాడుకునే మాట ఉంటే మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి సో నిల్వ చేసుకునే కాడికి అక్కర్లేదండి ఓకే అండి మరి కాకరకాయ పల్లి వేపుడు రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం కాకరకాయ పల్లి వేపుడు తయారు చేసే విధానం ముందుగా కాకరకాయలను తరిగి ఉప్పు వేసి నీటిలో కాసేపు నానబెట్టాలి ఆపై వీటిని నీళ్లు లేకుండా పిండి పక్కన ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి వేరుశనగ పలుకులు వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో ఎండుమిరపకాయలు పోపు దినుసులు తరిగిన పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో కాకరకాయ ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి వేగనివ్వాలి తర్వాత ధనియాల పొడి వేయించిన వేరుశనగ పలుకులు వేసి కాస్త వేగనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసి కుంటే కాకరకాయ పల్లి వేపుడు రెడీ కాకరకాయ పల్లి వేపుడు తయారీ విధానం చూసారు కదా రాజు గారు టేస్ట్ చేద్దామా ఓకే బోలని పల్లీలు బాగా కనిపిస్తుంది యాక్చువల్ గా yes బాగుంది మంచి టేస్టీగా వచ్చింది అంటే మనం ఎక్కువ డీప్ ఫ్రైలా చేసుకోకపోయినా బాగా సన్నగా కట్ చేసుకోవడం వలన ఆ చేదు అనేది అంత తెలియట్లేదు తెలియట్లేదండి చివరాకన్న కొంచెం లైట్గా నేను తిన్నదానికైతే అది కూడా లేదు ఎందుకంటే పైనుంచి పల్లీ కూడా వేసాం కదా అది బాగా కోటింగ్ లా వచ్చేసింది మోస్ట్లీ ఆ సన్నగా కట్ చేసుకున్న అన్ని కూడా బాగా క్రంచీగా వేగిపోయాయి అంటే ఆ మనం యాడ్ చేసుకున్న కొంచెం ఆయిల్ లోనే బాగా వేగాయి ఇంకా డ్రై కూడా చేసాం కదా సో ఆ తేమ కూడా లేకపోయేసరికి బాగా వేగాయి చక్కగా అండ్ టేస్టీగా ఉంది అంటే ఆ పల్లి పౌడర్ లో ఏమి యాడ్ చేసుకోకపోయినా ఆ ఉట్టి పల్లి పౌడర్ బాగా తెలుస్తుంది బాగుంది రాజు గారు సింపుల్ గా చేసుకోవచ్చు బట్ కాకరకాయ కూడా కొంచెం ఆ చేదు తగ్గించి ఇలా చేసుకుంటే మనకి హ్యాపీగా తీసుకోవచ్చు సో చూసారు కదండి చాలా సింపుల్ వేపుడు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం
రబ్బర్ బ్యాండ్లు డబ్బాలో ఉంచి నిల్వ ఉంచుకుంటూ ఉంటాం కదా, ఇలాంటప్పుడు అన్ని ఒకదానికొకటి అంటుకుపోయి సాగుతూ ఉంటాయి. కొద్దిగా టాల్కం పౌడర్ కనుక ఈ డబ్బాలో చల్లి రబ్బర్ బ్యాండ్లను నిల్వ ఉంచినట్లయితే ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా వేటికవే సెపరేట్ గా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి గుమగుమల్లో కాకరకాయతో టేస్టీ వెరైటీ చూసారు కదా, మరి చూద్దాం ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ఇద్దరు ఎలాంటి వంటలు చేస్తారో. హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? తేజస్వి. తేజస్వి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుక్కట్పల్లి. కుక్కట్పల్లి, ఓకే. హాయ్. హాయ్. మీ పేరేంటి? స్వాతి. స్వాతి గారు మీరు ఎక్కడి నుంచి? మియాపూర్. మియాపూర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. అసలు లేదా? వచ్చాక పరిచయం అయిందా? వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీ వంట చేయడానికి. సో స్వాతి గారు ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారు? టమాటో పెరుగు చట్నీ. టమాటో పెరుగు చట్నీ, ఓకే. మరి మీరండి? కివీ బ్రెడ్ హల్వా. ఓ స్వీట్ అండ్ ఒక పెరుగు చట్నీ అన్నమాట. నైస్ నైస్. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? మీరు చేసేస్తారా? ఓకే ఓకే. మరి టమాటో పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. టమాటో పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటో పేస్ట్ 2 కప్పులు, పెరుగు 1 కప్పు, మినప్పప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి టమాటో పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మొదలు పెడదామా స్వాతి గారు? సో దీనికి ముందు మనం ఏం చేయాలి? ఆయిల్ వేయాలి. సో ఫస్ట్ పోపు పెట్టేసుకోవటం వేనా? ఫస్ట్ ఆయిల్ వేసి టమాటా పేస్ట్ ఉడికించాలి. సో టమాటో పేస్ట్ కొంచెం మగ్గించాలా? అవునండి. ఓ ఫస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసి. ఓకే. టమాటా పేస్ట్ అది బౌల్ కొంచెం. సో ఈ టమాటో పేస్ట్ అంటే కొంచెం మనకి దగ్గర కావాలి. ఓకే ఓకే. యూజువల్ గా పెరుగు పచ్చళ్ళు ముక్కలు కోసి వేసుకుంటూ ఉంటారు కదా టమాటో. అవునండి. మీకు ఎందుకు ఇలా చేయాలనిపించింది? ఇది కొంచెం మిక్సీ చేస్తే కొంచెం పులుపు టేస్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది. కొద్దిగా ఎక్కువ పులుపు వస్తుందనా? ఓహో. ఈ ఐడియా మీకే వచ్చిందా, ఎక్కడైనా చూసారా? మా మదర్ వాళ్ళు. మీ మదర్ వాళ్ళ ఐడియానా? ఓకే ఓకే. అవును, అంటే నేను టమాటో పెరుగు పచ్చళ్ళు అంటే ఏమనుకున్నానంటే కొద్దిగా ఎక్కువ టమాటోలు కోసి దాంట్లో కలిపి మిగతా ఏమైనా పౌడర్స్ అట్లా యాడ్ చేసుకుంటామేమోనని. ఇది చాలా వెరైటీగా ఉంది. అంటే మనం పేస్ట్ అనేది జనరల్ గా కూరలకే వాడుతూ ఉంటాం కదా. సో పెరుగు పచ్చడిలో కొద్దిగా టమాటో ఫ్లేవర్ ఎక్కువ తెలియాలి అంటే ఇట్లా వేసుకోవాలన్నమాట. సో దీంట్లో ఉన్న వాటర్ అంతా కొంచెం మనకి ఎగిరిపోవాలా, లేకపోతే పచ్చి వాసన వచ్చి కొంచెం ఫ్లేవర్ వేరేగా డిఫరెంట్ గా ఉంటుంది. కొద్దిగా మగ్గితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కావాలంటే మనం టమాటోస్ ఉడికించేసి ప్యూరీ లాగా చేస్తాం కదా, అట్లా చేసుకోవచ్చా? కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మనము ప్రాసెస్ లో మారుస్తూ ఉంటే కూడా టేస్ట్ అనేవి మారుతూ ఉంటాయి కదా యూజువల్ గా. ఓకే ఓకే. సో పచ్చి టమాటోస్ పేస్ట్ చేసుకుని ఇట్లా వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, అంటే ఈ పెరుగు పచ్చడికి పర్టికులర్ గా. ఓకే. సో అయితే టమాటోతో ఎప్పుడు కూరలు అలాగా అప్పుడప్పుడు వెరైటీగా పెరుగు పచ్చళ్ళు చేసుకోవచ్చు అన్నమాట. పెరుగు ఎలా, దీనికి కొంచెం పులుపుగా ఉంటే బాగుంటుంది లేకపోతే స్వీట్ కర్డ్ కావాలా? ఎలా అయినా తీసుకోవచ్చు, ఎవరి ఇష్టం. పులుపు తినే వాళ్ళు అయితే పుల్లగా తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇది పులుపు అనుకునే వాళ్ళు కొంచెం తీపి తీసుకోవచ్చు. ఓ నైస్. మీ ఇంట్లో ఎవరికి ఇష్టం ఈ పెరుగు పచ్చడి? బాగా అందరూ తింటారు. అందరూ తింటారా? సో ఇలాంటి వెరైటీస్ అంటే అందరికి బాగానే నచ్చుతాయి కదా. ఓకే. సో ఏమైనా వర్కింగ్ అండి మీరు? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళై? 2.5 ఇయర్స్. 2.5 ఇయర్స్. పంటలన్నీ బాగా వచ్చా మీకు పెళ్లికి ముందే? పెళ్లికి ముందు రాను, మ్యారేజ్ అయ్యాక. మ్యారేజ్ అయ్యాక కదా, అప్పుడే కొత్తగా ప్రయోగాలు మొదలు పెట్టారా? వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్. పేరేమిటి? క్రాంతియ. క్రాంతి గారు. పిల్లలున్నారా? ఇంకా లేరు. ఇంకా లేరు. ఓకే. సో బాగా వంటలన్నీ నేర్చేసుకోండి, ఎందుకంటే పిల్లలకి చాలా ఎక్కువ ఇప్పుడు బాగా టేస్ట్ అన్ని మారిపోతున్నాయి. సో మనం చాలా అడ్వాన్స్డ్ గా ఉండాలన్నమాట. సో ఇప్పుడు వంటలన్నీ వచ్చేసాయా మీకు? ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీ వారు నేర్పించారు? ఆయనకు వచ్చావంట? స్టార్టింగ్ ఆయన దగ్గరే నేర్చుకున్నాను. స్టార్టింగ్ ఆయన దగ్గరే నేర్చుకున్నారా? యూట్యూబ్ టీవీ అలా టీవీ అలా చూసి చూస్తూ వంటలు వచ్చేసాయి. ఎప్పుడైనా ఏమన్నా బాగా ఎక్కువ డౌట్లు వస్తే ఎలాగో అమ్మగారు ఉంటారు కదా. ఓ నైస్. సో మరి ఎలా టైం పాస్ చేస్తుంటారు? ఒక్కళ్ళే ఉంటారు కదా ఇంట్లో? టైం పాస్ అవుతుందండి. ఇంట్లో వైఫై కూడా ఉంది. వైఫై ఉందా అండి? అది ఉంటే చాలండి, ఇంకేం అక్కర్లేదండి. ఈ మధ్య బయట కూడా కొన్ని యాడ్లు చూస్తున్నాం, అంటే ఇప్పుడు హాస్టల్స్ అట్లా వాటర్ సప్లై, అంటే 24 అవర్స్ వాటర్, 24 అవర్స్ వైఫై అని కూడా పెడుతున్నారు వెరైటీగా.
సో వైఫై అంత వైఫై లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది కదా ఈ మధ్య టైం పాస్ అంటే ఇంకా అదే అలా వైఫై ఉంటే ఇంకా అన్ని ఫేస్బుక్లు వాట్సాప్లు యూట్యూబ్లు సో సరిపోతుందా ఇలాగా కొంచెం దగ్గర మనం పెరుగులో ఏమైనా మిక్స్ చేసుకోవాలా ఇదే పెరుగులో వేసేస్తే సరిపోతుంది తర్వాత పోపు పెట్టి ఓకే సాల్ట్ పచ్చిమిర్చి సో పోపు కూడా ఇక్కడ పక్కన పెట్టేసుకుందామా ఆయిల్ ఓకే సో మనం చాలా టొమాటో పేస్ట్ వేసాము అది కొంచెం అయింది కదా ఆవాలు ఓకే టొమాటో పేస్ట్ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక హాఫ్ అయితే టేస్ట్ మనకు బాగుంటుందా అంతేనా అంతే ఓకే సో ఇది కొంచెం ఎక్కువ తీసుకోవాలి కొంచెం పుల్లగా కావాలంటే జీలకర్ర ఓకే మినపప్పు పచ్చిమిర్చి సో ఘాటు అంతా మనకి ఇంకా పచ్చిమిర్చి కారపొడి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుని కొంచెం కారంగా బాగుంటుంది కమ్మగా ఉంటది కొంచెం కరివేపాకు సో మనం అంటే రైస్ లోకి అయితే కొంచెం కారం అంటే బాగుంటుంది ఇప్పుడు చపాతీ లాంటి వాటిలో తినాలనుకుంటే కొంచెం కమ్మగానే నార్మల్ గా ఉంటే బాగానే ఉంటుంది చూడండి ఇంకా అవ్వాలా హైలో చాలా కట్టేద్దామా టమాటో పేస్ట్ చూడండి సో ఇంక ఇది వేగితే మనం కలిపేసుకోవటమే ఎలాగూ పోపు కూడా రెడీ అయిపోయింది కదా టమాటో పేస్ట్ చాలా తక్కువ అంటే ఇంత సరిపోతుందా క్వాంటిటీకి మనం ఇంకా కొంచెం ఎక్కువ అయినా టమాటో పెరుగు చట్నీ కాబట్టి పర్వాలేదు మనకి ఎక్కువైనా పర్వాలేదు అంటే ఆ ఫ్లేవర్ తెలియాలి కదా చల్లారాక వేస్తారా సో ఉంచుతాము ఒక 5 నిమిషాలు అట్లా సాల్ట్ దీంట్లో కూడా ఏం వేసుకోలేదు కదా మనం ఇంకా పెరుగులోనే అన్ని దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి ఓకే కొంచెం విడిగా తింటే సాల్ట్ అన్నంలోకి అయితే కొంచెం తక్కువ అవుతుంది ఓకే కొంచెం ఎక్కువ పడుతుంది మామూలుగా మనం ఉట్టే వేసుకోండి అందుకనే మళ్ళీ గబుక్కున అన్నంలోకి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేద్దామా కొంచెం హ్యాండ్ తో చేస్తే కారం దిగుతుంది మామూలుగా నార్మల్ అలా చేయాలనిపిస్తుందా కొంచెం టేస్ట్ దిగుతుంది అయితే మరి దాంట్లోనే చేయండి పర్లేదు కాలుతుంది ఓకేనా కొత్తిమీర రెడీ టమాటా పెరిగి సూపర్ ఓకే అండి మరి టొమాటో పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం టొమాటో పెరుగు పచ్చడి తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి టొమాటో పేస్ట్ వేసి వేయించాలి మరొక పాన్ లో నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించాలి ఒక బౌల్ లో పెరుగు ఉప్పు వేయించిన టొమాటో పేస్ట్ పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో పెరుగు పచ్చడి రెడీ ఓకే అండి మరి టొమాటో పెరుగు పచ్చడి తయారీ విధానం చూసేసారు కదా రాజుగారు కొంచెం వెరైటీ పెరుగు పచ్చడి ఎస్ అండి బాగుంది
పెరుగు వేసినా కూడా టొమాటో ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. అదే బాగా తెలుస్తుంది. yes అండి. అంటే కొంచెం పేస్ట్ లా చేసి యాడ్ చేసుకున్నాం. అవును. సో అది వేయించడం వల్ల కూడా ఆ ఒక మంచి టేస్ట్ యాడ్ అయింది దానికి. బాగుంది. పోపు అంతా కూడా బాగా సరిపోయింది. సో కొద్దిగా వెరైటీగా ఇలా చేసుకోవచ్చు అన్నంలోకి వాటికి కూడా. బాగుందండి. నైస్ ఐడియా. सो चूसार कदमी चला टेस्ट पचड़ी टोमाटो तो अंड अला वेरईटी ट्रई ची इपड़ो चिटका चूदा डस्टबिन डब्बा निल्व उचने प्राप्त में एंत क्लीन ऐसी रकम दुर्वासन अने वस्तू उ कोई सारे पुर्ग पड़ता है इलांट नीलों वेनेगर वेसी आ प्रात कदना कपो अटी उच्चते दुर्वासन राटी अलागे पुर्ग पटक उ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. సో రెడీ అండి మీరు? రెడీ అండి. మీరు కివీ బ్రెడ్ హల్వా కదా? ఓకే మరి కివీ బ్రెడ్ హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కివీ బ్రెడ్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కివీ ఫ్రూట్స్ 3, వేయించిన బ్రెడ్ ముక్కలు 4, పంచదార 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా. కివీ బ్రెడ్ హల్వా కావాల్సిన పదార్థాలు చూసారు కదా? సో తేజస్వి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఓకే సో ఫస్ట్ మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేయొచ్చా? ఏమైనా ప్రిపరేషన్ ఉంటుందా? ఏం లేదండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నెయ్యి వేసుకుందామండి. ఓకే. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు, బాదం. సో కివి పేస్ట్ చేసేసి పెట్టుకోవాలా? అవునండి. ఓకే. అదేంటి, కుక్ ఏమైనా చేశారా దాన్ని? లేదండి, స్కూప్ చేసేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసారు అంతే. ఓకే. మీకు కివి ఇష్టమా బాగా? మా హస్బెండ్ కి ఇష్టమండి. ఓ, మీ హస్బెండ్ కి ఇష్టమా? ఓకే. ఇది మీరేనా ట్రై చేశారు? ఎక్కడైనా చూసారా రెసిపీ? నేనే ట్రై చేశానండి. ఓహో, ఇప్పుడు ఇంకొంచెం ఇందులో నెయ్యి వేసుకుంటారా? నెయ్యి వేసుకుందామండి. ఫ్రూట్స్ తో హల్వా బాగుంటుంది కదా? పైనాపిల్ ఒకటి. అవును. అంటే కొంచెం ఈ పుల్లటి వాటితోనే టేస్ట్ బాగుంటుంది ఎందుకో హల్వాకి. నాకు కూడా కివి ఇష్టం, కానీ నేను ఎప్పుడు ఇలా హల్వా ఆలోచించలేదు. హల్వా బాగుంటుంది అనిపిస్తుంది. వేయించాలా మనము? ఆ వేయించాలండి, పచ్చవాసన పోయింది. ఓకే ఓకే. సో ఇది ఇంకొంచెం దగ్గరికి అవ్వాలా? అవునండి. ఓకే. ఇప్పుడు ఈ హల్వా చేసి పెడితే మీ వారికి నచ్చిందా ఇంతకి? ఆ నచ్చిందండి. నచ్చిందా? నిజంగానే? నిజంగానే. ఓకే. స్వీట్స్ ఇష్టమా ఏంటి మీ హస్బెండ్ కి? ఆ రెండు తింటారండి, స్వీట్ హాట్. హాట్? ఓ, సో కొద్దిగా ఇలాంటివి దేంట్లోకి అయితే అంటే హాట్ అంటే మనకి ఇవి తేజ్ చేసుకోలేం కదా? పచ్చడి చేసుకోవచ్చండి. పచ్చడి పుల్లగా ఉంటది కదా, కొంచెం బాగుంటది. కొద్దిగా పచ్చిదా అంతనా? అవునండి. చేశారు మొత్తానికి పచ్చడి కూడా? చేశాను. కివీని ఇన్ని రకాలుగా వాడచ్చు నాకు ఏమని చెప్తేనే అర్థం అవుతుంది. బాగుంది. మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయిందండి? 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్? ఓహో. సో అంతకని ప్రయోగాలు అన్ని అనమాట. వంట వచ్చా మీకు ముందు? ఐడియా ఉంది. సో పెళ్ళయ్యాక మీ వారికి నచ్చిన వాటి మీద ప్రయోగాలు ఎక్కువ మొదలు పెట్టారా? అవును. ఓకే. మీరేంటి, ఏమైనా వర్క్ చేస్తుంటారా? హోమ్ మేకర్ అండి. వెరీ గుడ్. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మర్చెంట్ నేవీలో చేస్తారండి. పేరేంటి? పవన్. పవన్ గారు. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? నెక్స్ట్ షుగర్ యాడ్ చేసుకుందామండి. మీ నెయిల్ ఆర్ట్ బాగుంది, మీరే చేసుకున్నారా? ఇంట్రెస్ట్ అండి. నెయిల్ ఆర్ట్ ఇంట్రెస్టా? ఓ, వెరీ నైస్. చూస్తున్నా ఎలా చేశారని, నాకు కూడా ఇంట్రెస్ట్ అందుకని. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. చాలా. సో ఈ పంచదార అంతా కొంచెం బాగా కరగ. సో మరి బ్రెడ్ లాస్ట్ లో యాడ్ చేసుకుందాం. వేయించేసి పెట్టేస్తా. వేయించి పెట్టి. ఓకే. సో డైరెక్ట్ గా యాడ్ చేసుకోవటమేనా అది ఇంట్లో? అవి పీసెస్ లాగా చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఓకే. సో మరి పీసెస్ చేసుకుందామా? నేను చూసుకుంటా. నేర్చుకోండి స్వాతి గారు. స్వీట్లు ఇష్టమా మీకు కూడా? స్వీట్స్ ఇష్టం ఉండదండి. ఇష్టం ఉండదా మీ వారికి? మా వారికి ఇష్టం. మీ వారి కోసం నేర్చుకోండి. ఆయనకి ఇష్టమైన ఫ్రూట్ తో మీరు కూడా ఇలా హల్వా చేసుకోండి. ఓకేనా? ఏమి ఇష్టం మీ వారికి ఫ్రూట్స్ లో? ఫ్రూట్స్ అన్ని తింటారు. అన్ని తింటారా? అన్ని ఫ్రూట్స్ ఇష్టం అయితే మిక్స్డ్ ఫ్రూట్ హల్వా చేసుకోవచ్చు తెలుసా? ట్రై చేస్తాను. ట్రై చేయండి. అండ్ బ్రెడ్ మీరు నేతిలో వేయించేశారా అండి? అవునండి. వేయించేసేసి పెట్టేసుకొని. నేను మిల్క్ బ్రెడ్ వాడాను, ఇష్టం ఉంటే బ్రౌన్ బ్రెడ్ కూడా వాడుకోవచ్చు. కానీ స్వీట్ కి కొద్దిగా మిల్క్ బ్రెడ్ అయితేనే బెటర్ గా ఉంటుందేమో కదా? అంటే అఫ్ కోర్స్ మీ ఇష్టం, మీకు ఏ బ్రెడ్ కావాలంటే ఆ బ్రెడ్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి బ్రెడ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోర్స్ లో దొరుకుతుంది కదా. బ్రెడ్ యాడ్ చేసుకుందాం. ఓకే. పూర్తిగా మ్యాష్ అయిపోవాలా లేకపోతే కొంచెం అట్లా పీసెస్ గా ఉన్నా పర్వాలేదా? ఇష్టం అండి, ఎవరిష్టం. సో కొంచెం మనకి అలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే అలా చేసుకోవచ్చు.
సో మీకు ఇలా ఐడియాస్ వస్తుంటాయా వంటల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంటాయి అవన్నీ ట్రై చేస్తూ ఉంటారు కొన్ని ట్రై చేస్తారు కొన్ని ట్రై చేస్తారు ఇంకొన్ని ఎందుకు ట్రై చేయరు పొద్దు అనిపిస్తుందా మీరు ఎప్పుడైనా బాగా అంటే ఏదైనా కొత్త ప్రయోగం చేసి అంటే అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఎలా అంటే ఎలా వచ్చింది వంట ఏమన్నా అలాంటివి ఏమైనా ఉన్నాయా సందర్భాలు అలా ఏం లేదండి ఏం లేవా మమ్మీ బాగా వెరైటీస్ చేస్తుంది సో మమ్మీ నుంచి నాకు ఇంట్రెస్ట్ వచ్చేసి సో కాబట్టి పెద్ద ఎక్కువ ఫ్లాప్ అయిన డిషెస్ ఏమీ లేవు ఏం లేవండి ఓకే డ్రై ఫ్రూట్స్ చేసుకున్నామండి సో ముందు వేయించి పెట్టుకున్న కాజు బాదం బేసిక్ గా హల్వా అంటేనే కొంచెం నెయ్యి కాస్త డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా ఇది ఒక రకంగా చూస్తే డబుల్ కమీట్ అలా ఉంది అంటే కొంచెం సిమిలర్ అండి కాకపోతే మనకి టేస్ట్ లో కాస్త కివి ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది అనుకుంటా సర్వింగ్ గ్లాస్ తీసుకున్నాం కివీ బ్రెడ్ హల్వా రెడీ అండి సూపర్ ఓకే మరి వేడివేడిగా కివీ బ్రెడ్ హల్వా కూడా రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం కివీ బ్రెడ్ హల్వా తయారు చేసే విధానం ముందుగా కివీలపై పొట్టు తీసేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో కివీ పేస్ట్ వేసి వేయించాలి దీనిలో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పన్నివ్వాలి తర్వాత వేయించిన బ్రెడ్ ముక్కలు కట్ చేసి దీనిలో వేసి బాగా కలిపి దగ్గర పన్నివ్వాలి చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే కివీ బ్రెడ్ హల్వా రెడీ ఓకే మరి కివీ బ్రెడ్ హల్వా కూడా చూసేసారు కదా ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము సో రాజు గారు కివీ బ్రెడ్ హల్వా ఓకే సో ఇద్దరు కూడా ఈ రోజు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేశారు యా బాగుంది బాగుంది వేడి వేడిగా ఉంది టేస్టీ బట్ ఐడియా కూడా బాగుంది థాంక్స్ అండి పుల్ల పుల్లగా తీతీగా పులుపు ఇష్టపడే వాళ్ళు కొద్దిమంది ఉంటారు కదా నేనున్నాను ఓకే ఇలాంటి వాళ్ళకి నచ్చుతుంది అదే నాలాంటి వాళ్ళకి yes స్వీట్ లో కొంచెం పులుపు అవును బాగుంది ఐడియా అనేది బాగుంది ఈ రోజు ఇద్దరు కూడా పుల్లటి ఇవి తీసుకున్నారు yes ఒకరు వెజిటబుల్ ఒకరు ఫ్రూట్ తీసుకున్నారు సో రెండు కూడా బాగుంది నైస్ కాంబినేషన్ ఇద్దరు బాగా చేశారండి రెండు కూడా బాగున్నాయి యాక్చువల్గా సో రాజు గారికి బాగా కష్టం అన్నమాట ఈ రోజు చూద్దాం ఏం చేస్తారు సో అంటే ఆ రెండు కూడా దేనికే బాగున్నాయి అవును సో కొంచెం మెథడ్స్ కూడా మరీ హార్డ్ గా లేకుండా ఈజీగానే చేసుకోవచ్చు సో ఇప్పుడు మన అంటే కివీ ఫ్రూట్స్ కూడా మనకు ఈజీగానే బాగా దొరుకుతున్నాయి అవును హ్యాపీ ఇలా అంటే బ్రెడ్ కాంబినేషన్ లో చెప్పినట్టు గానే బ్రెడ్స్ కొంచెం మనం మారుస్తూ చేసుకుంటే కూడా కొంచెం బాగుంటుంది అంటే బెల్లం అనుకుంటారు బట్ బెల్లం కంటే కూడా కొంచెం పంచదార కొన్ని రకాల స్వీట్స్ పంచదార అయితేనే పంచదార అయితేనే బాగుంటుంది ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు ఈరోజు రెండిట్లో హల్వా ఓకే సో తేజస్వి గారు విన్నర్ అన్నమాట అయితే ఓకే కంగ్రాచులేషన్స్ థాంక్యూ సో తేజస్వి గారు కంగ్రాచులేషన్స్ మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చు థాంక్స్ అండి యు వెల్కమ్ సో స్వాతి గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ థాంక్యూ సో మచ్ సో ఇద్దరు కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626357 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం చెత్త నిల్వ ఉంచే డబ్బాలు డస్ట్ బిన్లు ఇవి ఉన్న ప్రాంతంలో ఎంత శుభ్రంగా ఉంచినప్పటికీ కూడా కొన్ని రకాల వస్తువులు అందులో వేయడం వల్ల దుర్వాసన వస్తూ ఉంటుంది అలాగే కొన్నిసార్లు పురుగులు చేరుతూ ఉంటాయి ఇలాంటప్పుడు వెనిగర్ నీళ్లలో వేసి ఒక కప్పులో ఎక్కడైనా పెట్టి ఆ ప్రాంతంలో కనుక ఉంచినట్లయితే దుర్వాసన రాకుండా ఉంటుంది పురుగులు కూడా ఆ ప్రాంతానికి చేరకుండా ఉంటాయి మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్ సో రాజు గారు మరి జస్ట్ ఎ మినిట్ లో ఏం టేస్టీ వెరైటీ చేయబోతున్నారు ఒక డిఫరెంట్ ఇడ్లీ చేస్తున్నాను ఇడ్లీ వెజ్ పెసర ఇడ్లీ ఓ పెసరపప్పుతోనా మినపప్పు కాకుండా పెసర్లతోనా పెసర్లతో చేస్తున్నాను ఓ సో వెజ్ పెసర ఇడ్లీ అవునండి ఓకే ఓకే మరి వెజ్ పెసర ఇడ్లీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం వెజ్ పెసర ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన పెసలు 2 కప్పులు క్యారెట్ తురుము 1/2 కప్పు తరిగిన బీన్స్ 1/2 కప్పు క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు 3 టొమాటో ముక్కలు 1/2 కప్పు జీలకర్ర 1 టీ స్పూన్ ఉప్పు తగినంత నానబెట్టిన గోధుమ రవ్వ 1/2 కప్పు తరిగిన అల్లం 1 టీ స్పూన్ నెయ్యి 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర కొద్దిగా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు స్టార్ట్ చేద్దాం ఇడ్లీ
ఓకేనండి. సో ముందుగా ఏంటంటే నానబెట్టిన పెసలు మిక్సీ పట్టేసుకున్నాను. ఓకే. సో ఇది మనకి ఎక్కువగా ఫర్మెంట్ కానక్కర్లేదండి. సో ఎప్పటికప్పుడు రుక్కుని వేసేసుకోవాలి. నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. కాల్సిన బ్యాటర్ లాగా సో దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకున్నాం అండి. సో దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ తురుము, సన్నగా తరిగిన బీన్స్, తరిగిన క్యాప్సికం, అలాగే తరిగిన టొమాటో, ఇక్కడ గోధుమ రవ్వ వాడుతున్నాం, నానబెట్టేసుకున్నాం అండి ముందుగా అనేది. సో మామూలు రవ్వ బదులు గోధుమ రవ్వ యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా. మనకి ఎలాగూ పెసరపిండి కాబట్టి మొత్తం టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. yes. దీంట్లో సన్నగా తరిగిన అల్లం, ఓకే, కొద్దిగా జీలకర్ర. సో ఇడ్లీకి జనరల్ గా మనకి ఎప్పుడు పెద్ద ఇంగ్రీడియంట్స్ ఉండవు. సో దీనికి పెసలు కాబట్టి కొంచెం టేస్ట్ పెసలు యూజ్ చేస్తున్నాం కదా. అవును. సో ఇవన్నీ కొంచెం టేస్ట్ యాడ్ చేసేస్తే చాలా బాగుంటుంది. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర అండి. సో ఇది ఆన్ చేసేసుకుందాం. సో అదంతా మిక్స్ అయిపోతే మనము ఇడ్లీ వేసేసుకోవడం. సో మీరు కలిపేస్తూ ఉంటారా, మేము కూడా ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. టమాటా, క్యారెట్, తేనె మూడు కలుపుకుని గుజ్జులాగా చేసుకుని ఒక గ్లాస్ వేడి నీళ్లు గోరువెచ్చగా ఉండగా ఈ గుజ్జు అందులో కలుపుకుని జ్యూస్ లాగా తయారు చేసుకుని ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ చొప్పున తీసుకుంటూ ఉన్నట్లయితే రక్తం శుద్ధి చెందుతుంది, ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మంచిది. చిట్కా చూసేసారు కదా, సొప్పిండి కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఇడ్లీ వేసేసుకోవడమే బ్యాలెన్స్. అడుగు నీళ్లున్నాయి కదా. అవునా. దీంట్లో ప్లేట్స్ మనం కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నాం. సో ఆల్రెడీ మనం రవ్వ కూడా నానబెట్టేసాం, పెసలు కూడా నానినాయి కాబట్టి తొందరగా మామూలు ఇడ్లీ టైం లాగే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. సో ఒక 10 నిమిషాలు అయితే మనకి ఇడ్లీ రెడీ అండి. సో మనకి బోల్ టైం ఉంది కాబట్టి కార్వింగ్ చేసేస్తారా? ఈరోజు కార్వింగ్ కాకుండా ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను, అది కూడా టొమాటో సాస్ అలాగే కొంచెం వైట్ క్రీమ్ తో. ఓకే. సో అయితే మనం ఇడ్లీ అయ్యాక చేసుకోవాలి, ఇప్పుడు చేసుకోవచ్చా? కాస్త ఇడ్లీ అయ్యాక చేసుకోవాలి, డ్రై అయిపోతే బాగుంది. అవును. సో అయితే మనము వెయిట్ చేద్దాం చక్కగా. సో ఎప్పుడు ఒకే ఇడ్లీ అంటే ఆ మినపప్పు ఇడ్లీ తిని తిని అందరికి కూడా కొంచెం బోర్ కొట్టేస్తుంది. కొద్దిగా ఇలా వేరే వేరే పప్పులతో కొంచెం వేరే వేరే కాంబినేషన్స్ లో ఇడ్లీ అనగానే చూసే వాళ్ళందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందండి. అంటే రెగ్యులర్ గా మనం చేసి పెట్టి మీరు చెప్పినట్టుగానే కొంచెం చూడగానే అబ్బా ఇడ్లీ అనేది మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, బోర్ కొట్టేస్తుంది. ఎందుకంటే
ఇడ్లీ అనేసరికి ఇంట్రెస్టింగ్ ఏ ఉంటుంది. చట్నీలు కొద్దిగా మార్చుకుంటూ ఉంటాం కానీ బట్ స్టిల్ ఏదైనా ఇడ్లీ అన్నప్పుడు ఇడ్లీ. ఆ ఇడ్లీ ఫామ్ అనేసరికి అదే గుర్తొస్తుంది. కానీ ఇట్లా అంటే కొంతమంది చేస్తూ ఉంటారు రకరకాల, అదే క్యారెట్ కొద్దిగా అట్లా పైపైన యాడ్ చేసి. మనం కూడా అది వరకు చాలా రకాల చూపించాము, ఇడ్లీలో కూడా చాలా వెరైటీలు చూపించాము. సో ఇలా పప్పులు కూడా మార్చుకుంటూ లేదా అప్పుడప్పుడు కొంచెం కొంచెం హెల్దీగా చేసుకోవాలంటే మిక్స్డ్ దాల్, సో అలా అన్ని మిక్స్ చేసుకుని లేదా ఇండివిజువల్ గా చేసుకుని కొంచెం మీరు చెప్పిన కొంచెం కూరగాయలు యాడ్ చేసుకుని ఆకుకూరలతో కొన్ని పేస్ట్లు యాడ్ చేసుకుని, సో మనకు కావాల్సినట్లుగా అంటే పిల్లలకు కావాల్సిన కొంచెం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసి లేదా జీడిపప్పులు ఇలాంటివన్నీ కూడా యాడ్ చేస్తుంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటే కాంజీపురం ఇడ్లీ అని ఇట్లాంటివన్నీ కూడా అవేంటంటే రెగ్యులర్ గా చేసుకోకపోయినా ఎప్పుడైనా మనకి కాస్త టైం ఉంటే కొంచెం అలాంటి కూడా ట్రై చేయడానికి కూడా బాగుంటుంది. బాగుంటుంది. సో ఇప్పుడు ఇడ్లీ కూడా ఎలా వస్తుందో చూద్దాం. ఎందుకంటే పసలతో ఇడ్లీ ఎప్పుడు నేను కూడా టేస్ట్ చూడలేదు. ఓకే, సో వెయిట్ చేద్దాం. రైట్ రాజు గారు చూద్దామా? ఓకే అండి, సరిపోయి ఉంటుంది. సో కాసేపు ఈ లోపల ఉన్న స్టీమ్ కొంచెం డౌన్ అయిపోతే మనం తీసేసుకోవచ్చు. ఓకే, సో ఈ లోపు ప్లేట్ గార్నిష్ చేసేసుకున్నాం. సో ఈరోజు వెరైటీగా చట్నీతో చేస్తున్నారా? అంటే సాస్ ఉంది. ఇది సాసా? ఓకే ఓకే. పిల్లలకి చెప్పు కూడా కొంచెం ఇలా ఇస్తే కొద్దిమందికి ఇలా సాసులతో తినడం కూడా ఇష్టం కదా. అవును, మోస్ట్లీ పిల్లలందరూ కూడా ఇప్పుడు చట్నీ వీటికంటే సాసెస్ కి ఎక్కువ లైక్ చేస్తున్నారు. సాసెస్ సో క్రీమ్ కానీ లేదా కొంచెం వైట్ సాస్ ఉన్న ఏదైనా మనం ఇట్లా డిఫరెంట్ కొంచెం కలర్ కోసం అండి. ఓకే, సో ఇక్కడ నేను స్పూన్తో వేస్తున్నాను, లేకపోతే మన మామూలుగా ఇంట్లో మనం సాస్ బాటిల్స్ యూజ్ చేస్తాం కదండి, సో దాంతో కూడా మనం అలా పోర్ చేసుకోవచ్చు సేమ్ దీంతో చేసేది. ఓకే ఓకే. ఓకే అండి, అల్లం వేసుకుంటే బేసిక్ గా ఇలా స్టీమ్ చేసింది ఏదైనా మంచి ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం గోధుమ రవ్వ అది వాడాం కాబట్టి ఆ ఇడ్లీ టెక్స్చర్ కొంచెం ఇట్లా గరుగ్గా ఉన్నట్టుంది, బట్ బాగా కుక్ అయింది. ఇడ్లీ సరిపోతాయేమో దాంట్లో. ఓకే, వెజ్ పెసర ఇడ్లీ రెడీ. వేడివేడిగా ఇడ్లీ కూడా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ పెసర ఇడ్లీ తయారు చేసే విధానం, ముందుగా నానబెట్టిన పెసలు మిక్సీ పట్టి పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో క్యారెట్ తురుము, తరిగిన బీన్స్, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు, నానబెట్టిన గోధుమ రవ్వ, తరిగిన అల్లం, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలోకి తీసుకుని ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, వెజ్ పెసర ఇడ్లీ రెడీ. ఓకే అండి, మరి రాజుగారు చేసిన వెరైటీ ఇడ్లీ రెడీ. వేడివేడిగా రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది. అల్లం తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ తగులుతూ ఉంటే చట్నీ అక్కర్లేకుండానే హ్యాపీగా చట్నీతో చిన్న ఫీల్ ఉంది.
అంటే నిజంగా కూడా ఈ ఇడ్లీకి సాస్ కాంబినేషన్ చాలా బాగుండేలా అనిపిస్తుంది. ఎందుకంటే లోపల అంత ఘాటుఘాటుగా పచ్చిమిర్చి అల్లం ఇదంతా ఉంది కదా. అవునండి. అండ్ గోధుమ రవ్వ యాడ్ చేసుకున్నాము కొద్దిగా అది రవ్వ ఇడ్లీ తిన్న ఫీల్ వస్తుంది. కొంచెం రవ్వ రవ్వలా తగులుతా ఉంది. కానీ మామూలు ఇడ్లీకి దీనికి చాలా తేడా ఉంది. చాలా చాలా అండి. సో ఆ వేరియేషన్ బాగా తెలుస్తోంది. yes. ఇడ్లీ కొంచెం కొత్తగా రిఫ్రెషింగ్ గా బాగుంది తినడానికి కూడా. అంటే పిల్లలకు కానీ లేకపోతే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కొంచెం క్యారీ చేయడానికి కూడా కొంచెం బాగుంటుంది. ఆ ఇందులో ఫ్లేవర్స్ ఉన్నాయి కదా. yes. చట్నీ లేకపోతే ఏంది బేసిక్ ఇడ్లీ చల్లారితే అసలు తినలేము. తినలేము. సో ఇదైతే కొంచెం ట్రై చేయొచ్చు. దాంట్లో కొంచెం స్పైసెస్ కొంచెం ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తినేసేయొచ్చు. సో బాగుంది రాజుగారి ఐడియా. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వెరైటీ అండ్ టేస్టీ ఆఫ్ కోర్స్ హెల్దీ ఇడ్లీ. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. అరటికాయలు కానివ్వండి, వంకాయలు కానివ్వండి, ఇలాంటివి కట్ చేసుకుని ముక్కలు అలా తీసామో లేదో వెంటనే నల్లబడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నీళ్లలో కొద్దిగా వెనిగర్ కలుపుకుని ఆ నీళ్లలో కనుక ఈ ముక్కలు వేసుకున్నట్లయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. కాకరకాయ పల్లి వేపుల్లో చక్కగా కాకరకాయలు తర్వాత పల్లీలు కరెక్ట్ అండి. ఇలాగే వండుకోవాలి. అంటే ఒక కాయగూర పూర్తిగా జస్టిస్ చేసినట్టు ఉంటుంది. దానితో పాటుగా ప్రోటీన్ సోర్స్. అసలు పల్లీలు నిర్భయంగా వాడచ్చండి, కానీ క్వాంటిటీ మీద వీ నీడ్ టు హ్యావ్ అ కంట్రోల్. కాకరకాయలు డీప్ ఫ్రై చేయకుండా తీసుకున్నంత వరకు దాని పోషక విలువలు అలాగే ఉంటాయి. మనం బాయిల్ చేసుకొని ఇలా పల్లి పొడితోనో పల్లీలతోనో తీసుకుంటే కూడా నో ప్రాబ్లం. మనకి ఇందులో క్యాలరీస్ అంతా కూడా పల్లీల నుంచేనండి. 10 గ్రాములు 50 కేలరీలు. సో మనకు టోటల్గా ఈ కర్రీ మొత్తానికి కూడా 100-125 కేలరీస్ రావచ్చు. డెఫినెట్గా ట్రై చేయించండి. టొమాటో పెరుగు పచ్చడి కూడా ఈక్వలీ గుడ్. టొమాటో అండ్ పెరుగు ఇది ఎలా ఉందంటే, ఓకే ఇది ఒక సైడ్ డిష్ లాగా చేసుకోవచ్చు, బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇది అలాగే ఒక మీల్ లాగా కూడా తినే విధంగా ఉంది. ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా యోగర్ట్ అనేది ఇంటర్నేషనల్గా కూడా అమ్ముతూ ఉంటారని. వాళ్ళు ఇలాగే ఏం చేస్తారంటే పెరుగులో స్ట్రాబెర్రీ అని ఇంకేమైనా బెర్రీస్ కూడా యాడ్ చేసి ఒక ఐస్ క్రీమ్ లాగా చేసి కూడా ఫ్రోజన్ యోగర్ట్ అని ఇవన్నీ కూడా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. సో అలాగే మనం ఇది హాట్ అంటే అది ఫ్రోజన్ అనుకోండి, ఇది మనకు టొమాటో వేసేసరికి ఇంచుమించుగా అదే ఫీల్ వస్తూ ఉంటుంది. విడిగా ఒక మీల్ లాగా తీసుకోవచ్చు. అంటే ఇది ఒక్కటే తీసుకుంటే కూడా మనకు కావాల్సిన పోషక విలువలు వచ్చేస్తాయి అంటున్నాం. అంటే దీనికి అకాంప్లిమెంట్గా ఇంకేవి కూడా అవసరం లేదు. క్యాలరీస్ పూర్తిగా సరిపోతాయండి. చాలా బాగుంది. ఇప్పుడు కివీ బ్రెడ్ హల్వా. మనకు కివీ పండ్లు తర్వాత బ్రెడ్ చక్కెర నెయ్యి. డెఫినెట్గా హల్వా అంటే మనకు పోషక విలువలు పెద్దగా ఉండవండి, ఎందుకంటే అది మనకు షుగర్ వేస్తున్నాం కాబట్టి. కానీ కివీ ఫ్రూట్ ఎంత మంచిది. ఇప్పుడు మనకు సిటీస్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సూపర్ మార్కెట్స్లో చక్కగా అవైలబుల్గా ఉంది, బట్ కివీలో ఉన్నంత పోషక విలువలు విటమిన్ సి మనకు ఇండియాలో చాలా సాధారణంగా దొరికే గూస్బెర్రీ అంటే ఆమ్లాలో కూడా మనకు దొరుకుతుందండి. మంచిదండి కివీ, డౌట్ లేదు. కానీ అది ఏమైనా కూడా ఆస్ట్రేలియాలో పండే ఫ్రూట్. సో మన భారతదేశంలో పండే ఫ్రూట్లో కూడా ఇంచుమించు సిమిలర్ పోషక విలువలు కాకపోతే ఇంకా బెటర్గా కూడా దొరుకుతాయి. సో మనకు ఆ అవేర్నెస్ ఉండాలి. అంటే అది తీసుకుంటేనే పోషక విలువలు అనుకునే వాళ్ళకి ఈ సూచన అన్నమాట. లోకల్గా మనకు దొరికే జామకాయ లేకపోతే ఈ ఆమ్ల వీటిల్లో కూడా విపరీతమైన పోషక విలువలు చక్కటి విటమిన్ సి ఉంటుందండి. సో అవి కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సూపర్ రెసిపీ చూసారండి, వెజ్ పెసర ఇడ్లీ. అసలు పెసరపప్పుతో గోధుమ రవ్వతో ఇడ్లీ ఐడియానే ఒక వెరీ న్యూట్రిషియస్ అండ్ స్పెసిఫికలీ షుగర్ కంట్రోల్లో రావట్లేదు మాకు, మేము ఏం చేసినా కూడా అని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇవి చాలా ఉపయోగకరమైనవి. హోల్సమ్గా ఉంది. ఒక్క ఇడ్లీలోనే మనకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, తర్వాత మనకు క్యారెట్, క్యాప్సికం, వెజిటబుల్స్ అన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయి. క్యాలరీ అంటారా, మనకు జస్ట్ ఒక ఇడ్లీలో ఒక 70 కేలరీస్ రావచ్చు. 80 మ్యాక్సిమం. నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. రాజుగారు ఈరోజు కాకరకాయతో పల్లి కాంబినేషన్ లో వేపుడు చాలా టేస్టీగా ఉంది. ఓకే. సో కొంచెం బాగా ఎక్కువ రోస్ట్ చేసేసుకుంటే అలా స్టోర్ కూడా చేసుకోవచ్చు కదా దీన్ని. చేసుకోవచ్చు అంటే అది కొద్దిమంది ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటారు. డీప్ ఫ్రై చేసేసుకొని కొన్ని మనం ఆ పొడులు మసాలా పొడులు అలా చల్లేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు కావాలన్నప్పుడు కొంచెం అట్లా తీసుకొని తినవచ్చు. అండ్ అలాగే ఇడ్లీ కూడా చాలా బాగుంది పెసలతో.
హెల్దీగా టేస్టీగా ఎందుకంటే ఇడ్లీ కూడా రొటీన్ గా మనకి బోర్ కొట్టేస్తుంది ఒకటే వెరైటీ తిని తిని అవునండి సో ఇక్కడ ఇలా కొద్దిగా మార్తే కొంచెం ఇడ్లీ కూడా కొత్తగా అనిపిస్తుంది అవునండి థాంక్యూ రాజు గారు వెల్కమ్ అండి ఓకే అండి మరి చూసారు కదా టేస్టీ వెరైటీస్ ని మీరు కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి మరి అలాగే మీ అభిప్రాయాన్ని మాకు రాసి పంపించండి మా అడ్రస్ ఎంటిఆర్ మసాలా అభిరుచి కెరఫీనాడు టెలివిజన్ టామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 50151